ఫార్ములా అంటే ఒక అపర రాజకీయ చాణక్యుని సపోర్ట్ చేస్తున్నానని ఫీలింగ్ లే ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మేబి అందుకే ఈ విషయాలు ఏం మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉంటది అంటే టూ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఒక సెక్షన్ ఏంటంటే సంక్షేమాలు ఈ అవసరము కానీ దాంతో పాటుగా డెవలప్మెంట్ కావాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఇంకొక సెక్షన్ ఎట్లా ఉంటుందంటే సంక్షేమం అనేటువంటి కాన్సెప్ట్ తో జనం సోమరిపోతులు అయిపోతారు శ్రీలంక అయిపోతుంది కాబట్టి సంక్షేమం అనేటువంటిది మనం ఇచ్చే బిత్సం లెక్కన ఉండాలి అంటే వాడు కాల్ముక్త వాంచం ద్వారా అంటా ఉంటే అంత బియ్యం విదిలించాలా అంత అన్నం పడేయాలి ఆ అన్న క్యాంటీన్ లాగా అంత అన్నం పెడితే అయిపోతుంది మిగతాదంతా మనం ఈ సంపన్న వర్గాలను డెవలప్ చేస్తే లైక్ ఇప్పుడు హైటెక్ సిటీ అంటే ఎవరు డెవలప్ అవుతాడు సంపన్న వర్గాలు కార్పొరేట్ కాలేజీలు అంటే ఎవరు డెవలప్ అవుతాడు ధనవంతుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఎవరు సక్సెస్ అవుతాడు ధనవంతుడు వాళ్ళు ఎదిగితే వాళ్ళు పెట్టే ఫ్యాక్టరీలు వాళ్ళు పెట్టే వ్యాపారాలు వాళ్ళు చేసేటువంటి ఇట్లాంటి నిర్మిస్తే దాని వలన ఉపాధి అవకాశాలు పేదోడికి వస్తాయి అప్పుడు పేదోడికి జీతాలు వస్తాయి అని నమ్మేటువంటి వర్గం ఒకటి ఉంటది ఆ వర్గంలో అలాగ ఉండాలని శాసించే క్యారెక్టర్ చంద్రబాబుది అయితే అదే కరెక్ట్ అని నమ్మేవాడు పవన్ కళ్యాణ్ అంటే పేదవాడికి మంచి జరగాలంటే పెద్దవాడు ఎదగాలి అని కోరుకునేటువంటి మనస్తత్వం పెద్దవాడు ఎదిగి వాడికి కోట్ల రూపాయల సంపాదన వస్తుంటే